అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? తెలుగుదేశం పార్టీ ఓటమికి సంబంధించి, ఎందుకంటే చాలా చోట్ల మొన్న చూసుకుంటే మూడో విడతలో కుప్పం నియోజకవర్గంలోనే దారుణమైన ఓటం చవి చూడాల్సి వచ్చింది. తాజాగా హిందూపురంలో కూడా 38 స్థానాలు వైసీపీఏ క్లియర్ చేసుకుంది, క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి విషయాలను ఒకసారి ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అంటే ఇక్కడ ఒకటి మనం చూడాలండి, ఈ గెలుపు పార్టీలు గెలుపు కింద చూడకూడదు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో ఓటర్లు పంచాయతీ ఓటుకి వేసేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే, తమకి గ్రామ అభివృద్ధి సంబంధంతో పాటు తమకు ఏమన్నా పర్సనల్ పనులు కానీ లేకపోతే వ్యక్తిగత కారణాలు కానీ ఏవైనా ఉంటే ఎమ్మెల్యేని అప్రోచ్ అవ్వాలంటే ప్రెసిడెంట్ ద్వారానే అప్రోచ్ అవుతారు. డైరెక్ట్ అప్రోచ్ చాలా కొద్ది. సో వాళ్ళకి ఏమైనా పని కావాలంటే అధికార పార్టీ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మీడియేటర్గా గ్రామ ప్రెసిడెంట్ ఉంటారు. సో ఇంకా పదవీ కాలం, ఈ అసెంబ్లీకి పదవీ కాలం 3 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఇంకా ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో గ్రామంలో ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే దగ్గరకు కావాలంటే తమ గ్రామ ప్రెసిడెంట్ ద్వారానే వెళ్ళాలి. మరి ఏ గ్రామ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనేది చూస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. దాన్ని మనం అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ వైసీపీ మెరిట్ గా చూడకూడదు. ఈ రిజల్ట్స్ అన్ని డెఫినెట్గా వైసీపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ ఇది ప్యూర్లీ ఆన్ మెరిట్ ఆఫ్ వైసీపీ అని చెప్పకూడదు. అంటే ఒక 50% కూడా ఉండదంటారా? వైసీపీ క్రెడిట్ కానీ వైసీపీ మెరిట్ ఒక 50-60 ఆ వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో ఉంటుందండి. ఉంటుంది డెఫినెట్ గా. లాస్ట్ టైం వైసీపీకి 51% ఓట్ షేర్ వచ్చింది, దానికి ఇది యాడ్ అవుతుంది, ఈ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా హిందూపురం అండ్ కుప్పం ఎందుకు వెళ్ళలేదని, హిందూపురంలో కానీ కుప్పంలో కానీ వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థి కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, అలాగే మన బాలకృష్ణ గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బాలకృష్ణ దగ్గరికి పరిగెట్టమా ఈజీనా, లేకపోతే తమకి సమీపంలో ఉన్న తమ ఊళ్ళోనే ఉన్న గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళటం ఈజీనా, అది చూసుకుంటారు కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అది అది వెరీ కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ అంటే వైసీపీ క్లెయిమ్ చేసినట్టు చంద్రబాబుని కుప్పం నుంచి వైపౌట్ చేశారని కానీ, అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ వైపౌట్ చేశారని భావించడానికి లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగి ఉంటుంది. అండ్ చంద్రబాబు నాయుడు విషయం వచ్చేటప్పటికి ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఉంది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఆయన గతం వరకు కుప్పం నుంచి కాబోయే ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారా లేరా, లోకేష్ అయితే కనుక లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారా లేకపోతే మంగళగిరి నుంచి పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా ఓటర్లు ఆలోచించుకుంటారు. ఇన్ని రోజులు అంటే చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా నిలబడ్డారంటే మా నియోజకవర్గం అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇప్పుడు డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారు ముఖ్యమంత్రి దాదాపు ఖరారైపోయింది, ప్రజల్లో ఖరారైపోయింది, క్యాడర్లో అయిపోయింది. సో మా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా కాదా అనే ఒక మీమాంస కూడా చంద్రబాబు నుంచి బ్యాకప్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే అది ట్రెడిషనలీ నాట్ హెరిడిటరీ పరంగా అది చంద్రబాబు నాయుడు వారి స్వగ్రామం కాదు, పూర్వీకుల గ్రామం కాదు. అది ఒక చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లె. సో నారావారిపల్లె కుప్పంలో లేదు కదా, నారావారిపల్లె ఆయన బంధుగానం కానీ ఏమన్నా అక్కడ ఉంటే సరే మనవాడు అని నిలబడేది అక్కడ తక్కువ ఛాన్స్. నారావారిపల్లె గెలిచింది కదా, అలా అనుకుంటే నారావారిపల్లెలో అంటే అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం కాబట్టి అక్కడ గెలిచారు. ఇక్కడ కుప్పం వాళ్ళది కాదు కదా, ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అని నిలబడ్డారు. ఇప్పుడు వచ్చేసరి లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఆయన ఏ మంగళగిరి నుంచి లేకపోతే గుంటూరు జిల్లాలో ఎక్కడి నుంచి లేకపోతే కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేశారు అనుకోండి. అంటే మీరన్నట్టు మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఓటర్లు పార్టీని చూడాలా లేదంటే పర్సన్ చూడాలా? అంటే చంద్రబాబు లోకేష్ అనేది చూస్తారా? ఎవరు వచ్చినా సరే టీడీపీ తరపున ఒక ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటుందేమో కదా, అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది నా ప్రశ్న. టీడీపీ తరపున ఉన్న ట్రెడిషనల్ ఓటింగ్ అయితే ఈసారి డెఫినెట్ గా డెంట్ పడింది. దానికి వైసీపీ డెఫినెట్ గా డెంట్ వేసింది. ఎక్కడెక్కడైతే చాలా చోట్ల గుంటూరు జిల్లాలే కానివ్వండి అండ్ కుప్పం లాంటి ప్లేస్లో వాళ్ళకి డెంట్ పెట్టారంటే డెఫినెట్ గా ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ని అయితే వాళ్ళు డెఫినెట్ గా దాన్ని కట్ చేశారు. అదైతే వైసీపీ క్లెయిమ్ చేసుకోవాల్సిన బిగ్ విక్టరీ. కానీ అది విక్టరీ అయినప్పటికీ కూడా దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి.